ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. నీకు విషయం తెలుసా? ఏంటది డాడ్? పెద్దరెడ్డి స్థలంలో రాక్ పడింది. అది ఫ్యాక్టరీ కట్టడానికి పనికిరాదని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళు బిజినెస్ చేయడం లేదా? బిజినెస్ వాడి బొంద. ఆ స్థలాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక అతి తక్కువ రేటుకి ఆ ల్యాండ్ అమ్మేయాలని చూస్తున్నాడు. చూసారా డాడ్, ఆ పెద్దిరెడ్డి కార్తికేయని నమ్ముకుని మనల్ని కాదనుకున్నాడు. ఇప్పుడు మొత్తానికే లాస్ అయిపోయాడు. నీ వైపు దేవుడున్నాడు శ్రీ, అందుకే ఆ స్థలంలో రాయిపడింది. రాయసు గారు, శ్రీ వైపు ఉంది దేవుడు కాదు, నేను. ఏంటి డాడ్ మీరు అనేది? అవునరా, అసలు అక్కడ రాక్ లేదు, అది చాలా మంచి స్థలం. మరి అక్కడ రాక్ ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా వచ్చింది? నేనే ఇంజనీర్ని కొనేసి అలా చెప్పించాను. తప్పలే శ్రీ, నా పెద్ద కొడుకు ఎవరి చేతిలోనూ ఓడిపోకూడదు, అందుకే అలా చేశాను. ఆయన లైఫ్లో శత్రువును గెలవాలంటే సామదాన భేద దండోపాయాలను ఉపయోగించాలి. బిజినెస్లో రాణించాలంటే టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించాలరా. అంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు అపద్రవాన్ని నమ్మించాలి. ఇప్పుడు చూడు, నిజంగా రాకుందని భయపడి వాళ్ళ ల్యాండ్ అమ్మేస్తున్నారు. మీరు చేసింది మోసమే కావచ్చు, కానీ నా పెద్ద కొడుకు ఎవరి చేతిలో ఓడిపోకూడదు అన్నారే, నాకు ఆ ఒక్కటి చాలు. థ్యాంక్ యూ డాడ్. నాకు ప్రేమ నటించడం రాదు, టైం వచ్చినప్పుడు ప్రేమను చూపించడమే తెలుసు. ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి స్థలం అమ్మేస్తున్నాడు, కావాలంటే ఆ స్థలం మనమే కొనుక్కోవచ్చు. కొందాం డాడ్, అదే బిజినెస్ని అదే స్థలంలో మనం మొదలు పెడదాం. శ్రీ, ఎందుకంత పంతానికి పోవడం? వేరే ల్యాండ్ ఏదైనా కొందాం. లేదత్తయ్య, అదే తీసుకోవాలి. ఎవరైతే నా తమ్ముడిని కాదన్నారో వాళ్ల ల్యాండ్ వాళ్ల దగ్గర నుండే తీసుకొని మనమేంటో చూపించాలి. శ్రీ, నిజమైన బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ప్రాఫిట్ చూసుకుంటాడే తప్ప పర్సనల్ ఎమోషన్స్ చూసుకోడు. రాజకీయాల్లో లాగే బిజినెస్లో కూడా శాశ్వత శత్రువులు ఉండరు. ఒక వ్యక్తి వల్ల, ఒక సంస్థ వల్ల మనకి లాభం ఉందంటే వాళ్లతో కలుస్తాం, లేదంటే లేదు. ఈరోజు నష్టాల్లో ఉన్న సంస్థని వద్దంటాం, రేపు అదే సంస్థ ప్రాఫిట్లో ఉంటే వాళ్లతో కలుస్తాం. ఇదే బిజినెస్ రూల్. యు ఆర్ కరెక్ట్ రాజేశ్వరి గారు, ఇదే సూత్రాన్ని నేను ఎంతకాలం పాటించాను, కానీ ఈసారి మాత్రం పర్సనల్ విషయాలకే ఇంపార్టెన్స్ ఎక్కువిద్దాం అనుకుంటున్నాను. శ్రీ అజాత శత్రువు అండి. స్కూల్ డేస్ నుంచే వాడు ఎవరితోనూ గొడవపడలేదు. స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాడికి ఎవ్వరూ శత్రువులు లేరు. అలాంటి వాడితో ఆ పెద్దిరెడ్డి కార్తిక్ గొడవ పెట్టుకున్నారు. వాళ్ళకి ఈవిడి సపోర్ట్ కూడా దొరికింది. ఈ బిజినెస్ గొడవలు వచ్చిన దగ్గర నుంచి వాడు ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. టైంకి తిండి నిద్ర లేకుండా వాడు కష్టపడుతున్నాడు, అందుకే నేను రంగంలోకి దిగాను. సృష్టిలో ఎప్పుడూ ఒకే ఒక్క రూల్ అమలవుతుంది, చెట్లు నరకడం తప్పు కానీ ముళ్ళ చెట్లు నరకడం తప్పు కాదు.
వాళ్ళు మన దారికి అడ్డుగా ఉన్న ముళ్ళ చెట్లు. వాళ్ళ విషయంలో శ్రీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను సపోర్ట్ చేస్తాను. ఇది డాడ్ ప్రేమ అంటే. ఇంతకాలం నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ప్రేమంటే హ్యాపీగా ఉన్నప్పుడు హగ్ చేసుకోవడం కాదు, ఇలా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం. నేను ఆ ల్యాండ్ కొంటాను. తప్పకుండా రా, రేపు మార్నింగ్ వెళ్ళి ఆ పనులు చూసుకో. నీతో పాటు రిషిన్ కూడా తీసుకెళ్ళు. బావా, పెద్దిరెడ్డి గారు ఎందుకు ఫోన్ చేశారు? సాత్విక్, టీ తాగుతావా? తీసుకురానా? వద్దమ్మా. అత్తయ్య, టీలు సమోసాలు తీసుకునే మూడ్లో లేడు నీ కొడుకు. సాత్విక్, ఏమైంది నాన్న? ఎందుకలా ఉన్నా? నేనిప్పటికీ 30 సార్లు అడిగాను, చెప్పలేదు. నువ్వొక్కసారి అడగగానే చెప్పేస్తాడా ఏంటి? నువ్వు నోరు మూయవే, సమయం సందర్భం లేకుండా జోకులేస్తావేంటి? ఏమైంది నాన్న? పెద్దిరెడ్డి గారు ఫోన్ చేస్తారమ్మా. ఆ ల్యాండ్కి ఏదో బేరం వచ్చిందంట, దాన్ని అమ్మేస్తారట. రిజిస్ట్రార్ ఆఫీస్కి నన్ను రమ్మన్నారు. ఓహో, అందుకేనేంటి? ఉదయం నుంచి అమ్మతో దెబ్బలు తిన్న పిల్లల్లా డల్గా కూర్చున్నావు. కాదు వీణా, జరిగిందంతా తలుచుకుంటే చాలా బాధగా ఉంది. పర్వాలేదులే బావా, లైట్ తీసుకో. ఇది లైఫ్. సీరియస్గా తీసుకుంటే ఈజీ అవుతుంది, ఈజీగా తీసుకుంటే సీరియస్ అవుతుంది. నువ్వు కాసేపు ఆగు వీణా, వాడు అసలే బాధపడుతుంటే అలా మాట్లాడతావేంటి? సాత్విక్, జీవితంలో అన్నీ అనుకున్నట్టే జరగవు. జరుగుతున్న వాటిల్లోనే మంచి చూడాలి. సరస్వతమ్మ, పెద్దిరెడ్డి గారు నన్ను ఎంతో నమ్మారు, జీవితంలో పైకొస్తానని ఆశపడ్డారు. కానీ ఇలా జరిగింది. జరిగిన దానిలోని తప్పేం లేదు కదా. రాయి ఉన్న స్థలం కొనడం పెద్దిరెడ్డి గారి పొరపాటు, దానికి నువ్వేం చేయగలవు? అత్తయ్య చెప్పింది నిజమే బావా. ఎంత గొప్పవాడికైనా టైం కలిసి రాకపోతే ఓటమి తప్పదు. ఏం నాన్నా, ఓడిపోతున్నానని బాధపడుతున్నావా? లేదమ్మా, ఓటం అనే దానికి నేనెప్పుడూ భయపడను. అదొచ్చిందని బాధపడను. నేనెవర్ని? గోరింటాకు పార్వతి కొడుకుని, పడిలేచే కెరటం మా అమ్మ. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని కూడా ధైర్యంగా నిలబడింది. నిన్ను చూస్తూ కూడా ఓడిపోయానని నేనెందుకు బాధపడతాను? సాత్విక్, నా జీవితంలో మిగిలిన ఆశ నువ్వేరా? నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు. మొదటి నుంచి నేను నీకు ఈ బిజినెస్ వద్దని ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీకేం కాకూడదనే. రిషి ఆవేశపరుడు, అనుకున్నది చేస్తాడే కానీ ఫలితం ఊహించడు. ఇప్పుడు శ్రీ కూడా అలాగే తయారయ్యాడు. వాళ్లతో గొడవలు మనకు అవసరమా అనిపించింది. కాని మరో పక్క నీకొచ్చిన ఒక బంగారు అవకాశాన్ని పోగొడుతున్నానేమోనని బాధపడేదాన్ని. అమ్మా, ఇది మీ అన్నదమ్ముల మధ్య యుద్ధమే కాదు, ఇద్దరు తల్లుల మనోవేదన కూడా. నువ్వు వాళ్లతో గొడవ పడ్డ ప్రతిసారి నీకు వాళ్ళకి ఏం కాకూడదని దేవుడికి 1000 మొక్కులు మొక్కుకునేదాన్ని. ఎందుకో తెలుసా? నీకేమైనా అయితే నేను ఎంత బాధపడతాను. శ్రీ రిషిల విషయంలో ఎవరికి ఏం జరిగినా అక్క అంతే బాధపడుతుంది. ఇదంతా నాకు తెలుసమ్మా, కాని వాళ్ళు దుర్మార్గంగా మీదకొచ్చేస్తుంటే ఏం చేయను? ఆ రోజు వీణపై అటాక్ చేసినప్పుడు కూడా రిషి అంతు చూద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అడ్డొచ్చిన శ్రీని చితకొట్టాలనుకున్నాను. కాని సరస్వతమ్మని, ఆవిడ ముఖంలో బాధని ఆందోళనని చూశాక ఏం చెయ్యలేకపోయాను. అక్క నిన్ను ఎంతో అభిమానిస్తుంది, మనకి న్యాయం చెయ్యాలని చూస్తుంది.
తనని బాధ పెట్టడం ఎందుకురా? తనకి తన ప్రేమ అభిమానం చాలు, వాళ్ళ ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు. అమ్మా, జరిగిన దానిలో లోక్నాథ్ రిషీల్దే ముఖ్యమైన రోల్. మనకు చేసిన అన్యాయం గురించి ఏమాత్రం బాధపడని వాడు తండ్రి. మనకెలా అన్యాయం చెయ్యాలని ఆలోచించేవాడు కొడుకు. నేను వాళ్ళని బెదిరించింది కూడా వాళ్ళ డబ్బు మదం అనర్చడానికి. ఇక ఓటమంటావా? నా వెనక కన్నతల్లివి నువ్వే కాదు, నన్ను కనకపోయినా యశోదల ప్రేమించే సరస్వతమ్మ కూడా ఉంది. నీ ఇద్దరి దీవెనలుండగా నేను ఎప్పటికీ ఓడిపోనమ్మా. కాకపోతే నేను బాధపడేది ఒక్క విషయంలోనే. జరిగిన దానిలో పెద్దిరెడ్డి గారికి ఏ సంబంధం లేదు. ఆయన మంచి మనసుతో మనకు సహాయం చేద్దాం అనుకున్నారు, కానీ ఆయన ఇబ్బంది పెడుతున్నారు. పర్వాలేదు కార్తిక్, ఆయన చాలా మంచి మనిషి, అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చెప్పవే, నేనెప్పుడు నా కొడుకుని బంగారం అని పిలిచినా వెక్కిరిస్తావు కదా? వీడు బంగారమా కాదా? బావే కాదత్తయ్యా, ఇలాంటి బంగారాన్ని కన్నా మా అత్త బంగారం. సార్ లోపలికి రండి సార్, నేను ఇక్కడే ఉన్నాను. సరే సార్. అమ్మా, పెద్దరెడ్డి గారు వచ్చారు, నేను వెళ్తాను. ఏంటి మామ్ అంతగా ఆలోచిస్తున్నావు? నాకిక్కడ జరిగేదేది కరెక్ట్గా అనిపించటం లేదు వేదా. అసలు నువ్వు దేని గురించి చెప్తున్నావు మామ్? శ్రీయ ల్యాండ్ కొంటున్నాడనా? అవును. ఇప్పుడు అది కొనటం కరెక్ట్ కాదు. ఎందుకు కాదు మామ్? వాళ్ళ అమ్మాలన్నీ డిసైడ్ అయ్యారు, చీప్గా వస్తుంది కాబట్టి శ్రీ కూడా కొంటున్నాడు. అంత చీప్గా వస్తున్నప్పుడు దాన్ని శ్రీ కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కొంటారు మామ్. దాని గురించి నువ్వెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? నేను ఆలోచిస్తుంది ల్యాండ్ కొనటం గురించి కాదు, ఆ కార్తిక్ ఇంత తేలిగ్గా ఓడిపోతాడా అని. అతనికి అనుభవం లేకపోవచ్చు, వెనకున్న పెద్దిరెడ్డికి ఉందిగా. వాళ్లంత తేలిగ్గా సరెండర్ అయిపోరు, వెనకాల ఏదో జరుగుతోంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. వాళ్ళు ఓడిపోవటంలో ఆశ్చర్యమేముంది? ఆ కార్తీక్ ఒక డ్రైవర్, ఆ పెద్దిరెడ్డి అదృష్టం కొద్దీ పైకొచ్చాడు. వాళ్ళేమీ ఫారెన్లో ఎంబీఏలు చేసిన వాళ్ళు కాదుగా, వాళ్ళేమీ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కాదు మామ్. వాళ్ళతో పోటీ పడటానికి భయం ఎందుకు? తప్పుగా ఆలోచిస్తున్నావు వేదా. వ్యాపారంలో పైకొచ్చిన వాళ్లలో చాలామంది పెద్ద చదువులు చదివిన వాళ్ళు కారు. వాళ్లకు జీవితమే అన్నీ నేర్పింది. నిజానికి లైఫ్ కంటే పెద్ద స్కూల్ ఎక్కడా ఉండదు. చదువు పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతుంది, కానీ జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను. ఆ ల్యాండ్ కొనటం నీకిష్టం లేదు, ఓకే. ఆ విషయం శ్రీకి చెప్దాం. మనం చెప్పినా తను వినే పొజిషన్లో లేడు వేదా. నాకసలు ఆ స్థలం కొనడమే కాదు, వాళ్లతో పోటీ పడటం కూడా నాకిష్టం లేదు. ఇక వాళ్ళ జోలికి వెళ్ళి లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు వేదా? నువ్వు చెప్పింది కరెక్టేమో, కానీ ఆ కార్తీక్ ఒక డ్రైవర్, తను మంచివాడే, కానీ మంచితనంతో బిజినెస్లో గెలవలేం, దానికి తెలివితేటలు కావాలి. యూ రైట్ వేదా. శ్రీని ఎదిరించే తెలివితేటలు కార్తిక్ ఉంటాయని నేననుకోను. దీని వెనకేదో స్ట్రాంగ్ రీజన్ ఉందని నాకెందుకో అనుమానంగా ఉంది. ఒక ఆటవిక సూత్రం చెప్పనా? ఫ్రీగా వచ్చేవాటిని, తక్కువ రేటుకొచ్చేవాటిని అస్సలు నమ్మకూడదు. అది ఖచ్చితంగా మనకేసే ఎరే అవుతుంది.
ఈ ల్యాండ్ విషయంలో కూడా నాకు అలాగే అనిపిస్తుంది వేదా. మామ్, ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో చేయని. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకోవడానికి నువ్వున్నావు కదా. నా అల్లుడికి ప్రాబ్లం వస్తే నీతో పాటు నాకు వచ్చినట్టే. డోంట్ వరీ, నేను వాళ్ళకి అండగా ఉంటాను. కార్తీక్, ఆ పార్టీ ఎవరో ఈ పాటికే వచ్చేసుంటారు, అందుకే బ్రోకర్ అన్నిసార్లు ఫోన్ చేశాడు. పద పదండి సార్. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆ పేపర్స్ అన్ని రెడీ చేశారా? చేశాను సార్. ఏంటి సార్ ఇంత లేట్ అయింది? ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాంలే. ఇంతకీ పార్టీ వచ్చారా? వచ్చారు సార్. చాలాసేపటి నుంచి మీకోసమే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయక ఏం చేస్తారులే, సగం ధరకే కొనుక్కుంటున్నారు కదా. అలా అనకండి సార్, వాళ్ళు డబ్బు మనుషులు కాదు, వాళ్ళకి చాలా ఆస్తులున్నాయి, ఏదో ఒక మూలపడి ఉంటుందని కొంటున్నారంతే. సర్లేవయ్యా, వాళ్ళని రమ్మను, త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని మేము వెళ్ళిపోతాం. అలాగే సార్. హలో సార్, పార్టీ వచ్చేసింది, త్వరగా రండి. ఓకే సార్. సార్ వచ్చేస్తానన్నారు, నేను ఇప్పుడే వస్తాను, చిన్న పనుంది. అవును, ఇతనేం పనిచేస్తాడు? ఇంతకు ముందు మనకు సంబంధించిన లావాదేవీలు ఇతనే చూశాడు. నాకెందుకో వీడి వాలకం చూస్తే అనుమానంగా ఉంది. మనం వస్తామా రామా అని చాలా కంగారు పడుతున్నాడు. వాడి కమిషన్ కోసం వాడు కంగారు పడుతున్నాడు, దాన్నేం పట్టించుకోకర్లేదు. ఏంటి సార్, వాళ్ళు ఇంకా రాలేదా? రాలేదు, ఎదురు చూస్తున్నాం. సార్ వాలే సార్, మన ల్యాండ్ కొన్నది. అన్నయ్య, వీళ్ళ ఫేసులు చూసావా, ఎలా మాడిపోయాయో. మనం వస్తామని ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. పార్ట్నర్షిప్ అన్నారు, బిజినెస్ అన్నారు, ఇప్పుడు చూస్తే ఉన్న స్థలం అమ్ముకుంటున్నారు. ఇదే ఫేట్ అంటే. రే, ఆ దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వట్లేదంటారు, కానీ నీకు ఈ పూజారి వరమిచ్చినా ఆ దేవుడు వరం ఇవ్వలేదు. రిషి ఆగు. సార్ డాక్యుమెంట్స్ రెడీ. రెండు పెద్ద రెడ్డి గారు, రిజిస్ట్రేషన్ పని చూసుకుందాం. పదండి అంకుల్. లేదు కార్తీక్, వీళ్ళతో బిజినెస్ ఏంటి? నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ రా వెళ్ళిపోదాం. అంకుల్, ఆ స్థలం వీళ్ళు తప్ప ఇంకెవరూ కొనరు, కొందామన్నా వీళ్ళు కొననివ్వరు. అది కాదు కార్తీక్, వాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అంకుల్, వాడెప్పుడూ అంతే, పెద్దవాళ్ళంటే గౌరవం లేదు, చిన్నవాళ్ళంటే ప్రేమ లేదు. వాడిని పట్టించుకోకండి, పదండి. లోకి, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, నీ మనసులో ఆనందం మొహంలో తెలుస్తుందిరా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, నన్ను ఎదిరించిన ఆ పెద్దిరెడ్డిని బిజినెస్ చేయకుండా చేశాను, పైగా ఆ స్థలం కూడా మనకే దక్కేలా చేశాను. ఈ విషయంలో రిషి చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటాడే. వాడి సరేరా, ఆ పెద్దిరెడ్డి ఇష్యూ వల్ల అందరికంటే ఎక్కువ లాభపడింది నేనే, అందుకే అందరికంటే నేనే ఎక్కువ ఆనందపడుతున్నాను.
ఆ ల్యాండ్ దక్కినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? కాదురా, ఈ ఇష్యూలో అంతకన్నా విలువైంది దొరికింది. అదేంటో తెలుసా? ఏ తండ్రికైనా పెద్ద కొడుకే ప్రాణరా. కానీ మా శ్రీ ఎప్పుడు వాళ్ళమ్మ చెంగు పట్టుకుని తిరిగేవాడు. సరస్వతిని కంట్రోల్లో పెడుతున్నానని నా మీద ఎప్పుడు కోపంతో ఉండేవాడు. వాడు నాకు పెట్టిన ముద్దు పేరేంటో తెలుసా? డైనోసర్. వాడిని ఎలా మార్చాలో తెలియక చాలా ఫీల్ అయ్యేవాడు రా. చివరికి భయపెట్టి కంట్రోల్ చేసేవాడిని. ఈ పెద్దిరెడ్డి గారి బిజినెస్ ఇష్యూ వల్ల వాడు వాళ్ళమ్మకి దూరం అయిపోయాడు. ఇప్పుడు వాడికి ఈ డాడీయే లోకర్రా. చూసావా, భార్య కొడుకు విషయంలో కూడా నీ ఈగో ఏమాత్రము తగ్గలేదురా. పోన్లే, మొత్తం సమస్యలన్నీ తీరిపోయాయి కదా. లేదురా, ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏంట్రా అది? సరస్వతి గారు, లోకనాథ్కి హార్ట్అటాక్ వచ్చిందండి. హలో అమ్మా, చెల్లమ్మ, లోకనాథ్కి హార్ట్అటాక్ వచ్చిందమ్మా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్లోనే ఉన్నామమ్మా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.